హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మరి రోజుకు 5 కోట్ల జీతం అందుకుంటున్న గూగుల్ సుందర్ పిచాయ్ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సుందర్ పిచాయ్, ఇది పరిచయం అక్కర్లేని పేరు. మన దేశంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య ప్రతిభతో ఏకంగా ప్రపంచానికి బిగ్ బాస్ లాంటి గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్కి 22.6 కోట్ల డాలర్లను 2022లో జీతంగా చెల్లించింది. దీనిని మన కరెన్సీలో లెక్కిస్తే 1854 కోట్లు, అంటే రోజుకు 5 కోట్ల ఆదాయం. ఈ ఆదాయంలో చాలా వంతు తన పేరుతో ఉన్న షేర్ల నుంచి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏంటి అంటే, సుందర్ ఆదాయం సగటు గూగుల్ ఉద్యోగి ఆదాయం కన్నా 2x ఎక్కువ. సగటు గూగుల్స్ ఉద్యోగి నెల ఆదాయం 2.42 కోట్లు. భారత ప్రభుత్వం 2021 గాను సుందర్ పిచాయ్కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ సక్సెస్ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుందర్ పిచాయ్ జూన్ 10, 1972న తమిళనాడులోని మదురైలో జన్మించాడు. చెన్నైలో పెరిగారు. సుందర్ పిచాయ్ అసలు పేరు పి సుందరరాజన్ కాగా, అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి సుందర్గా, ఇంటి పేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయ్గా పూర్తిగా పొడిగించుకున్నారు. వనవాడి మెట్రికులేషన్ పాఠశాలలో 10వ తరగతి దాకా చదివారు. సుందర్ పిచాయ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ఉన్నారు. చెన్నైలోని జవహర్ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత ఖరగ్పూర్ ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. అమెరికాలోని వాటన్ స్కూల్ నుంచి ఎంబీఏ చదివారు. సుందర్ పిచాయ్ తన చదువు పూర్తి అయిన తర్వాత మ్యాకిన్సీ అండ్ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో పిచాయ్ గూగుల్లో చేశారు. గూగుల్లో చేరిన తర్వాత పిచాయ్ గూగుల్ కి సంబంధించిన గూగుల్ క్రోమ్ మరియు గూగుల్ డ్రైవ్ లాంటి పలు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్లలో పనిచేయడం ప్రారంభించారు. 2012 సంవత్సరంలో పిచాయ్ నాయకత్వంలో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను విడుదలను చేయడం జరిగింది. ఆ తర్వాత 2013వ సంవత్సరంలో సుందర్ పిచాయ్ స్మార్ట్ ఫోన్ల యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ను యొక్క అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అలాగే జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ అభివృద్ధికి కూడా సుందర్ ఎంతో శ్రమించారు. 2015వ సంవత్సరం వరకు గూగుల్ సీఈఓగా లారీ పేజీ ఉన్నారు. లారీ పేజీ తర్వాత సుందర్ పిచాయ్ను అదే సంవత్సరం అక్టోబర్ 2న సీఈఓగా నియమించడం జరిగింది. 2019వ సంవత్సరంలో సుందర్ పిచాయ్ గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ని కూడా సీఈఓగా కూడా నియమించబడ్డాడు. సుందర్ భార్య పేరు అంజలి పిచాయ్. ఇన్స్టిట్యూట్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ ఆపరేషన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అంతకు ముందు యాక్సెంచర్ లో పనిచేశారు. ఆమె స్వస్థలం రాజస్థాన్ లోని కోట. ఖరగ్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆమె కూడా కెమికల్ ఇంజనీరింగ్ లోనే పట్టా పొందారు. ఆమె తండ్రి కోటలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగి. ఐఐటి మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే సుందర్ పిచాయ్తో అంజలికి స్నేహం కుదిరింది. అంజలి, సుందర్ పిచాయ్ ఇద్దరు కలిసే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కాలేజీలో ఉన్న సమయంలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత వారు చాలా కాలం కనీసం మాట్లాడుకోలేదు. దీనికి కారణంగా ఆ సమయంలో సుందర్ దగ్గర తనకు కాల్ చేసే మాట్లాడేంత డబ్బు లేకపోవడమేనని ఓ సందర్భంలో సుందర్ చెప్పారు. ఆ తర్వాత వీరి వివాహం అయింది. వీరికి కుమార్తె కావ్య, కుమారుడు కిరణ్ ఉన్నారు. సుందర్ గూగుల్లో పనిచేస్తున్న సమయంలో తన ప్రతిభను గుర్తించి యాహూ, ట్విట్టర్ వంటి సంస్థలు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఆ సమయంలో సుందర్ పిచాయ్ గూగుల్ను వదిలేయాలనుకున్నారు. అయితే అంజలి మాత్రం గూగుల్ని వదలొద్దని సలహా ఇచ్చారు. దీంతో ఆ ఆఫర్లను సుందర్ వదిలేసుకున్నారు. ఆ నిర్ణయమే ఇప్పుడు సుందర్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఏకంగా గూగుల్ కంపెనీకే సీఈఓను చేసింది. ఈ రోజు తాను అంజలి మాట వినకుండా ఆఫర్ల వైపు మొగ్గు చూపితే ఇంతటి స్థాయిలో ఉండేవాడిని కానని సుందర్ చెబుతూ ఉంటారు. సుందర్ పిచాయ్ ప్రతిరోజు 6:30 నుంచి 7 గంటల మధ్య నిద్రలేస్తారు. ఒక కప్పు చాయ్ తాగుతూ న్యూస్ పేపర్ని చదువుతూ తన దినచర్యను ప్రారంభిస్తారు. ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితాన్ని ఒక్కసారి పరికించి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తన శక్తి, సామర్థ్యాలు, ప్రతిభ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆయన ఇంతటి స్థాయికి చేరుకోగలిగారు. ముఖ్యంగా సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ప్రోత్సాహం, తన సూచనలతో తన విజయం సాధ్యమైందని అనేక సందర్భాల్లో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సో తెలుసుకున్నారు కదా సుందర్ పిచాయ్ గురించి. ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.